సిటీలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఫుల్ ట్రాఫిక్ జామ్. భారతీయుల్లో రక్షాబంధన్ పదిలంగా ఉంటుందన్న గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు. మంకీపాక్స్ పై అధికారులతో మంత్రి దామోదర సమీక్ష, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం. ఓఆర్ఆర్ అవతల నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత, చెరువుల పరిరక్షణే ముఖ్యమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. నగరంలోని మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్ల నిరసన, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడ్డది. సిటీలోని ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు సిటీ జనం. మరోవైపు 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వాన పడింది. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. సిటీలో భారీ వానలు పడడంతో రోడ్లు కాల్వలను తలపించాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణానగర్లో భారీ వరదలతో బైకులు, ఆటోలు, తోపుడు బండ్లు వరదలు కొట్టుకుపోయాయి. టోలీచౌకి, కుత్బుల్లాపూర్, పంజాగుట్టతో సహా పలు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది. షేక్పేట ఫ్లైఓవర్ పై వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. మాసబ్ ట్యాంక్, పారాడైజ్, షేక్పేట్ నాలా, రసూల్పుర, బేగంపేట్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్పోస్టులలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెహదీపట్నం, టోలీచౌకి, నానక్రామ్గూడ రూట్లలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, ఐకియా జంక్షన్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయాయి. వాటర్ లాగింగ్స్ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీళ్లను తరలిస్తున్నారు మాన్సూన్ టీమ్స్. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉపరితల ఆవర్తనంతో నగరంలో వానలు పడుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతంలో వర్షం పడింది. దీంతో ఐకియా జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు. ట్రాఫిక్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది, మరికొన్ని చోట్ల వర్షం ఆగిపోయింది, మళ్ళీ ఒకసారి వర్షము స్టార్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం గచ్చిబౌలి బయోడైవర్సిటీ మీదుగా ఐక్యా జంక్షన్ వద్ద మనం ఉన్నాము. మనం చూడొచ్చు మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది. వర్షానికి పెద్ద ఎత్తున అంటే ఇప్పటివరకు వాహనదారులు అంటే కొంతసేపటి క్రితం వర్షం తగ్గింది కదా అని వాహనాలు అందరూ కూడా అంటే సాయంత్రం అవ్వడంతో కొంతవరకు ఇళ్లలకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇతర పనుల మీద బయటకు రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి వర్షము స్టార్ట్ అయిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఐక్యా జంక్షన్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా అవుతున్న సిట్యువేషన్ ఐక్యా జంక్షన్ వద్ద ఉన్నది. ఇదంతా కూడా గచ్చిబౌలి నుండి బయోడైవర్సిటీ మీదుగా ఐక్యా నుండి టువర్డ్స్ హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నుండి జేఎన్టీయు వెళ్లే రూట్తో పాటు సైబర్ టవర్స్ వద్ద అన్ని రూట్స్ సంబంధించి కూడా అటు కొండాపూర్ వెళ్లే రూట్ కావచ్చు, ఇటు మాదాపూర్ వెళ్లే రూట్ కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇటు ఐక్యా వద్ద మనం చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా ఇది కింద నుండి అండర్ పాస్ సంబంధించిన రోడ్డు, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఐక్యా మీదుగా వెళ్ళే రోడ్డు అండర్పాస్తో పాటు ఇటు పైన రోడ్డు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే వర్షం కురిసిన క్రమంలో కొన్ని ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో అక్కడ వాటర్ మొత్తం కూడా రోడ్డుపైన ఉన్న కారణంగా కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు. అలాంటి
ఇబ్బందులు కూడా చాలా ప్లేసెస్లో నెలకొన్నాయి. ఈరోజు సాయంత్రం నుండి కూడా కురిసిన వర్షానికి సంబంధించి దాదాపు హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా కొన్ని మెయిన్ జంక్షన్లు అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్ల వద్ద మాత్రం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ మూమెంట్ ఎక్కడికక్కడ కూడా స్లోగా ఉన్న సిట్యువేషన్. ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఐటీ కారిడార్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అటు షేక్పేట్ నాలాతో పాటు ఇటు టోలిచోకీ రూటు, దాంతోపాటు ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ వంటి ప్లేసెస్, అట్ ది సేమ్ టైం కోటి, చాదర్గఢ్, మలక్పేట్, ఎందుకంటే సాధారణంగా సాయంత్రం వేళల్లో సాధారణంగానే ఈ ఎక్కువ ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా వర్షాకాలంలో అందులోనూ సాయంత్రం వేళ వర్షము కురవడం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పీక్ అవర్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా రైజ్ అవుతాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఇటు టోలిచోకీ ఏరియా అనుకోవచ్చు, దాంతోపాటు ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట వంటి ఏరియాస్లో కాకుండా ఆల్టర్నేట్ రూట్స్, ఒకవేళ ఆ రూట్స్లో వెళ్లాల్సి ఉన్నా కూడా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని ట్రావెల్ చేస్తే మంచిది అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అపీల్ చేయడంతో పాటు ఇటు సైబరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే ఐటీ కారిడార్ మొత్తం కూడా ఇటు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నింటిని కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడే ఏరియాలు కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో, ఎందుకంటే ఆల్రెడీ అదంతా ట్రాఫిక్ పోలీసుల నోటీసులో ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్ని ముందుగా ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు లేకుండా కొంతవరకు ట్రాఫిక్ని ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్తున్నప్పటికి కూడా చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించి మాత్రము ఇటు ఐక్యా జంక్షన్ నుండి పూర్తిగా ఇటు హైటెక్ సిటీ వెళ్లే రూట్ మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఎప్పుడు వర్షం పడినా వర్షాకాలంలో సాయంత్రం వేళలో ఒకవేళ వర్షం పడితే ఖచ్చితంగా ఐక్యా జంక్షన్ వద్ద ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వర్షము ఆగిపోయినా కూడా, ఒకవేళ వర్షము తగ్గిన తర్వాత కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి కొంత టైం పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్ అవ్వాలి అంటే మళ్ళీ రోడ్డు యథావిధిగా పూర్తిగా కూల్గా వెహికల్ మూమెంట్ అనేది సజావుగా రెగ్యులర్గా జరగాలి అంటే మాత్రం కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సో మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కడక్కడ గ్రౌండ్ లెవెల్ చేరుకొని ట్రాఫిక్ సంబంధించి వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా, ఎందుకంటే బంపర్ టు బంపర్ వెహికల్ మూమెంట్ స్లోగా ఉన్నా కొంతవరకు ఇబ్బందులు ఉండవు కానీ ట్రాఫిక్ అనేది నిలిచిపోతే మాత్రం దాని ఇంపాక్ట్ ఇంకా చాలా ఏరియాస్ మీద పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఐక్యా వద్ద మాత్రం పూర్తి స్థాయిలో వాహనాలతో ఎక్కడికక్కడ ఐక్యా జంక్షన్ వద్ద, ముఖ్యంగా హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూమెంట్ స్లోగా ఉండడం, ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కెమెరా పర్సన్ మోహితో కలిసి అజయ్V6 న్యూస్ హైదరాబాద్. ఫోటో జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిజంలో ఫోటోగ్రాఫర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న మంత్రి, ఫోటో లేకుండా న్యూస్ పేపర్ లేదన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా మంత్రి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటకు చెందిన వెలుగు ఫోటోగ్రాఫర్కు రైతు భరోసా విభాగంలో ఫస్ట్ ప్లేస్ దక్కింది. కమిషనర్ గారికి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ ప్లెజర్, హ్యాపీనెస్, ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలా చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మేము పడ్డ కష్టం, 8 నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు. అంటే అది ఫోటోగ్రాఫర్గా మీకున్న గొప్పతనం. మా జర్నలిస్ట్ సోదరులు ప్రతి పేపర్లో సుమారుగా అది 16 పేజీలో, 18 పేజీలో, 20 పేజీలో మ్యాటర్ ఉంటుంది. ఈ ప్రింట్ చదివేది చాలా తక్కువ. మనం ఈ పిక్చర్స్ చూసే ఆ సారాంశం ఏంటో మెయిన్ హెడ్లైన్ చూసి ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరి సోదరిమ్మలను కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇందిరమ్మ రాజ్యంలో
ఫోటోగ్రాఫర్స్ లో కూడా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యలు కూడా ఉన్నాయి. మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా ఇది వేదిక కాదు కానీ తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను, మీ సమస్యలను కూడా పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ తెలియజే. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎమ్మెల్సీ కోదండరామ్కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు రెవెన్యూ ఉద్యోగులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులతో పాటు అన్ని జిల్లాల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. కోదండరాం నేతృత్వం వల్లే తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగిందన్నారు చిన్నారెడ్డి. ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా రాజకీయాల్లో కోదండరాం రాణిస్తాడనే విశ్వాసం ఉందన్నారు హరగోపాల్. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తనలాంటి వారికి ఎమ్మెల్సీ వచ్చిందన్నారు కోదండరాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకు అనంటే ఇంకా ఇది వస్తుందని నేను ఆశ అయితే లేకుండే. నాకు ఎన్ని కేసుల తర్వాత దాటి మనకు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీగా పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దక్కుతుందని నాకు ఆలోచన కూడా లేకుండే. కానీ సడన్గా ఒకరోజు సాయంకాలం ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం చేయాలనగానే నాకు ఆశ్చర్యమే కలిగింది. చాలామంది ఆశ్చర్యపోయింది వాస్తవానికి. మొన్న జరిగిపోయింది మొత్తానికి. కానీ ఇవాళ నేను మీ అందరికీ ఒక మాట ఏం చెప్తున్నానంటే, తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడుకోవటానికి ఇది ఒక వారధి అవకాశము, ఒక ఛానల్ అని నేను నమ్ముతా ఉన్నా. ఆ రకంగానే పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది లేఖమునుపు కూడా 8 నెలల నుంచి ఈ పని చేస్తూనే ఉన్నాం. ఈ 8 నెలల నుంచి ఈ సమస్యలన్నింటి మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చను కొనసాగించి ఒక్కొక్క సమస్యను మనం పరిష్కరించుకుంటూ ముగింపు దశకు తీసుకురావటానికి ప్రయత్నం చేయవలసి ఉంది. తెలంగాణ వస్తే ఒక మానవీయమైన ప్రజాస్వామ్యమైన తెలంగాణ, మరింత మెరుగైన మత సామరస్యం ఉన్న తెలంగాణ. ఎందుకంటే ఒక అంగా జమున జయశంకర్ గారు చెప్పారు. జయశంకర్ గారు కూడా నాకు ఆత్మీయమైనటువంటి మిత్రుడే. కనుక నాకు తెలంగాణ ఉద్యమం మీద నిజంగా ప్రజలకు విశ్వాసం కలిగింది. ఇద్దరు అకాడమిక్స్, జయశంకర్ గారి నిజాయితీ మీద కూడా ఇలాంటి చాలా అద్భుతమైన నిజాయితీ ఉంది. ఇద్దరు నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు, రాజకీయాల నుంచి కాకుండా విద్యారంగం నుంచి వచ్చినటువంటి ఇద్దరు విద్యావేత్తలు ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడడం వల్ల తెలంగాణ ప్రజలకు చివరి వరకు విశ్వాసం నిలబడింది. పుట్టిన రాజకీయ నాయకుల ముందు ఉంటే కంటే కూడా దాని వెనుక దాని ముందు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, జయశంకర్ గారు, కోదండరాం గారు, ఇద్దరు కూడా వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చివరిదాకా నడిపేందుకు వాళ్ళు ఒక మారల్ శక్తిగా వాళ్ళు పనిచేశారు. తెలంగాణ ప్రజలు కోదండరాం గారిని కాపాడుకున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎవరైతే మేధావులు ఉంటారో, సమాజానికి సేవ చేస్తారో, వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం కష్టం కాబట్టి వారి సేవలను ఉపయోగించుకోవడానికి అటు జాతీయ స్థాయిలో ఎగువ సభ రాజ్యసభలో కానీ రాష్ట్రాలలో ఎగువ సభ అయిన శాసనమండలికి కానీ నామినేట్ చేసుకోవడం సాంప్రదాయంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. మధ్యకాలంలో కోదండరాం లాంటి పెద్ద మనుషులని ఎగువ సభకు తీసుకోవడం అనే సాంప్రదాయం పక్కన పెట్టిండ్రు కొన్ని రాజకీయ పార్టీలు. నాకు చాలా రోజుల తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఇట్లాంటి వాళ్లను ఎగువ సభలో నియమించి ఉండుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కావు అనేది నా అభిప్రాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని ఎగువ సభకు పంపించాలి అనే ఒక నిర్ణయంతో, అందులో కూడా ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటిని అధిగమించి మొన్న ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటి సన్మానం పెద్ద ఎత్తున మీరు చేస్తున్నారు. కోదండరాము గారి నాయకత్వంలో
వాళ్ళు వంట మార్పు కానీ లేకపోతే మానవ హారం కానీ లేకపోతే సాగర్ హారం కానీ చలో హైదరాబాద్ కానీ ఎన్నో కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరిగింది. కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, రోడ్ల పైన ఉద్యమం నడిపింది కోదండ రామగారు అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఉద్యమాన్ని అంత సక్రమంగా అంత నిష్ఠతో వారు నడిపించడం జరిగింది. తర్వాత తెలంగాణ ఏర్పడడానికి కూడా వారు అంటే పెద్దలు జయపాల్ రెడ్డి గారితో ఉండేటువంటి పరిచయంతో వారు చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే మనకు బిల్లు ఏ మాదిరిగా పార్లమెంట్లో పాస్ అయిందో మీకు అందరికీ తెలుసు. జయపాల్ రెడ్డి గారి ద్వారా చెప్పించి కోదండ రామ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా వారి వెనక ఉండి ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయించడం వల్ల ఇవాళ తెలంగాణ సాధ్యమైంది అనేటువంటి మాట కూడా మీతో మరచేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోదండ రామ్ గారు ఉద్యమం చేశారు, కానీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, కేసీఆర్ గారే ఉద్యమం చేశారు అనే అభిప్రాయంతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు అధికార పగ్గాలు వారి చేతికి ఇవ్వడం జరిగిందనే మాట కూడా మీతో మనజేస్తున్నాను. వారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరిగిందో 10 సంవత్సరాలు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఎంత దూరం అయినారో వారు కోదండరామ్ గారు లాంటి నాయకుల్ని ఉద్యమ నాయకుల్ని వారు ఎంత దూరం చేసుకున్నారో కూడా మనం ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ టీఆర్ఎస్లో ఉండేటువంటి కొంచెం మాట చాతుర్యం ఉండేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారేమో ఇంకా షాక్లో నుంచి బయటికే వస్తాడు. వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ చిన్న అవకాశం దొరికితే బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నగరంలో రక్షాబంధన్ సంబరాలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకున్నారు. రాజ్భవన్లో సీఎం నివాసాల్లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీలు కట్టారు మహిళలు. అనంతరం వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్, రాఖీగా పిలిచే ఈ పండుగను అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. అక్కలకు చెల్లెళ్లకు అండగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇచ్చారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ రంగురంగుల రాఖీలతో నిండిపోయాయి. స్వీట్స్, గిఫ్ట్ షాపులకు గిరాకీ ఏర్పడింది. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మన సంస్కృతిలోనే రక్షణ ఉందని, రక్షాబంధన్ ఎప్పటికీ భారతీయుల్లో పదిలంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాఖీలు కట్టారు కాలేజీ విద్యార్థినిలు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయి. Raksha, where every brother promises his sister that I will protect you, because Krishna protection. Raksha Bandhan is a symbol of protection. Rakhi or the Raksha Dhaga as we call it is a symbol of protection. Let us have it in the cantonment. So here we are here today on this glorious day of Raksha Bandhan. We are here to celebrate Rakhi here. Sanskriti Foundation has been doing very good work. I went through the literature they gave me and I had interacted with them also. The word Sanskriti, actually we try to translate everything into English. The trouble with us, we look for an equivalent in English for everything. But the word Sanskriti has no English equivalent. We say it is culture. The word culture actually comes from the Latin cult of following. But the Indian Sanskriti is not a cult. That you could be plundered, you could be stolen, people could steal things from India, take them abroad. They would come for spices, they would come for silk, they would come for so many other things to India. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రి సీతక్క. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమై, కార్పొరేటర్లు శోభారాణి, శారద, సుజాతలు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. మరోవైపు అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రాగమయ్య రాఖీ కట్టారు. ర
రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన నివాసంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. ఆయన సోదరి మనులు సరోజిని, ప్రభావతి మంత్రి కోమటిరెడ్డికి రాఖీ కట్టారు. అండా చెల్లెల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కోదండరాం. హైదరాబాద్ లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం కు రాఖీలు కట్టారు మహిళలు. మనిషి మాయమైపోతున్నాడని కలకత్తా ఘటన నిరూపిస్తుందన్నారు. రాఖీ పండుగను దృష్టిలో పెట్టుకునైనా ప్రతి ఒక్కరూ ఉన్నతమైన మనిషిగా ఎదగాలని సూచించారు కోదండరాం. గౌరవంగా ప్రేమతో చూసుకోవలసిన సందర్భంలో చాలా దురదృష్టకరమైందంటే ఇటీవల జరిగినటువంటి లైంగిక దాడు. మనం కూడా గ్రహించాల్సింది ఇంత ప్రేమ ఆప్యాయతల నడుమ ఇటువంటి దాడులు ఎట్లా జరుగుతాయి అంటే మనిషి తనను తాను మర్చిపోయి అంధశ్రీ అన్నట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అని అంటాడు కదా, అట్లా మనలోని మనిషి మాయమైపోతున్నాడు అనటానికి ఇవన్నీ సంకేతాలుగా ఈ దాడులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి దాడులను నిలువరించడానికి ఈ పండుగ ఒక ప్రేరణ ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ప్రేమ అభిమానంతో రాఖీలు కట్టిన సోదరి మనులకు ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్రంలోని మహిళల శ్రేయస్సు, భద్రత కోసం కృషి చేస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాఖీ పండుగ సందర్భంగా సిటీలోని మహిళలు సొంత ఊళ్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ సిటీలోని బస్టాండ్లు రద్దీగా మారాయి. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతోంది. పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ చూడడానికి వెయిట్ లిఫ్టింగ్ గానే ఉన్నా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ని యూజ్ చేసే స్పోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆదరణ కూడా లభించని గేమ్ ఇది. ఇందులో చాలామంది ప్లేయర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ అందులో రాణిస్తూ నలుగురికి స్ఫూర్తిగా నిలిచే ప్లేయర్లు మాత్రం అరుదు. అలాంటి ప్లేయరే సికింద్రాబాద్కు చెందిన వైష్ణవి. సౌత్ ఆఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు భారత్ నుంచి ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో భారత్ నుంచి ఎక్కువ మంది మహిళా క్రీడాకారులు పోటీ పడుతూ ఉంటారు. కానీ వైష్ణవి మాత్రం తాను పవర్ఫుల్ విమెన్ అని నిరూపించుకోవటానికి పవర్ లిఫ్టింగ్ ఎంచుకుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వైష్ణవి చదువుతో పాటు ఆటల్లోనూ టాపే. సికింద్రాబాద్లో ఉంటున్న వైష్ణవి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఆటలపై ఆసక్తితో 4 ఏళ్ల క్రితం పవర్ లిఫ్టింగ్లోకి ఎంటర్ అయింది. మొదట్లో జింఖానా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన వైష్ణవి మంచి కోచింగ్, ట్రైనింగ్ కోసం తన సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన కౌశిక్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. పాల్గొన్న ప్రతి పోటీలోనూ మెడల్ సాధిస్తున్న వైష్ణవి 4 ఏళ్లలోనే 60కి పైగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి మెడల్స్ సాధించింది. యూనివర్సిటీ ఛాంపియన్షిప్లోనూ గోల్డ్ మెడల్ సాధించి 1 ప్లేస్లో నిలిచింది. రాజస్థాన్లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్, కేరళలో జరిగిన 84 కిలోల సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది వైష్ణవి. వైష్ణవి తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తూ సంపాదించింది. కుటుంబ పోషణకి, చదువులకే సరిపోతుంది అంటున్నారు వైష్ణవి మదర్ గీత. తమ కూతురు స్పోర్ట్స్లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వైష్ణవికి ట్రైనింగ్, డైట్కు 12,000 ఖర్చు అవుతోందంటున్నారు. అయినా ఏ రోజు వైష్ణవిని ఆపలేదంటున్నారు పేరెంట్స్. అన్న ప్రతిసారి కంపల్సరీ మెడల్స్ అయితే కంపల్సరీ వస్తాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తాను మా పాప. చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మా పాపకి. మా ఆయన మెకానిక్ పని చేస్తారు. అయినా ఉన్న దాంట్లో అయినా కూడా నేను చాలా వరకు తను ఏ నేషనల్కి వెళ్ళినా కంపల్సరీ ఒక నేషనల్ కానీ కంపల్సరీ 10,000 to 12,000 కంపల్సరీ అవుతాయి. అయినా మేము కంపల్సరీ పంపిస్తూనే ఉంటాము. తన డైట్ కూడా మంత్లీ కంపల్సరీ ఒక 10,000 to 12,000 అవుతాయండి. తను చాలా బాగా చదువుతుంది, తను చాలా హార్డ్ వర్కరు. డిగ్రీలు తనకు 9.2 గ్రేడ్ వచ్చింది. స్టడీస్, ఆటలు అన్నీ మేము లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా ప్రయత్నం చేసినాం, అంత సపోర్ట్ అయితే ఏం దొరకలేదు. ఈసారైనా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్తో మాకు ఏదైనా సపోర్ట్ వస్తుందని మేము. భారత్లో జరిగే పోటీల్లో పాల్గొని మెడల్ సాధిస్తున్న వైష్ణవిని ఆసియా, కామన్వెల్త్, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కి ఎంపిక చేసిన
చాలా వరకు వెళ్లలేదంటోంది వైష్ణవి. ఏ దేశానికి వెళ్లినా 3 లక్షల వరకు ఖర్చవుతుందని, ఒక డోపింగ్ టెస్ట్కే 50,000 రూపాయలు కట్టాలని అన్నారు. విమాన ఛార్జీలు 1,00,000కు పైగానే ఉండటంతో పాటు అక్కడికి వెళ్లాక ట్రావెల్, హోటల్ ఖర్చులు కూడా ఉంటాయంటున్నారు. వైష్ణవిలో ఉన్న టాలెంట్, స్పోర్ట్స్ మీద ఉన్న ఆసక్తితో కోచ్ కొంత సాయం అందిస్తున్నా అది కూడా సరిపోవట్లేదంటున్నారు వైష్ణవి. నేను పవర్ లిఫ్టింగ్ వచ్చేసి 2019 నుంచి చేస్తున్నా. పవర్ లిఫ్టింగ్ లో నేను ఫస్ట్ జస్ట్ ఫిట్నెస్ ఫీల్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసినుండే. ఇంట్రెస్ట్ వచ్చి జిమ్ ఖానా గ్రౌండ్స్ లో జాయిన్ అయిన ఉండే. అక్కడ నుంచి ఇంకా నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ చేసిన. కంటిన్యూ ఇప్పటి వరకు నాకు సబ్ జూనియర్, జూనియర్, ఇంకా ఒక సీనియర్ నేషనల్ లో కూడా మెడల్ ఉంది. క్లాసిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్యూబ్డ్ రెండిట్లో కూడా కంటిన్యూ మెడల్స్ ఉన్నాయి. నేను పాస్ట్ 2022లో ఇంటర్నేషనల్ వెళ్ళినుండే. అది ఇండియాలోనే జరిగింది కాబట్టి బడ్జెట్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నానో కామన్వెల్త్, అది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఆ కాంపిటీషన్కి దాదాపుగా 3 లాక్స్ పైననే ఖర్చు అనేది ఉంది. పాస్ట్ 2022 నుంచి కూడా నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి. వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో కూడా నాకు గోల్డ్ మెడల్. ఈ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నా. ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీ అంత సపోర్ట్ లేదు. నా ఖర్చులు, నా ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇంకా నా డైట్, న్యూ ఆ ఖర్చులే వాళ్ళు బేర్ చేసుకుంటా. మళ్ళా ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళకి అంత వీలు కాదు. 3 లాక్స్ అనేది చాలా పెద్ద అమౌంట్ మా ఫ్యామిలీ కోసం. ఎందుకంటే డాడీ వచ్చేసి జస్ట్ ఒక మెకానిక్ షాప్ ఉంది డాడీకి, మమ్మీ జస్ట్ హౌస్ వైఫ్, అన్న ఇంకా స్టడీంగే. సో ఫైనాన్షియల్ పరంగా అయితే ఫ్యామిలీ అయితే, మనీ పరంగా అయితే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో అంత అమౌంట్ కట్టగలదు అని చెప్పేసి. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గతంలో కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లకు ఎంపికైన వైష్ణవి ఆర్థిక ఇబ్బందులతో ఆ పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయితే కోచ్, ప్రైవేట్ స్పాన్సర్ల సహాయంతో భారత్లో జరిగే ఈవెంట్లలో పాల్గొంటున్నారని తెలిపింది వైష్ణవి. ఇతర దేశాల్లో జరిగే మెగా ఈవెంట్లలో పాల్గొనాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉందన్నారు కోచ్ కౌశిక్. వైష్ణవి నాకు 2020లో వచ్చింది సార్ నా దగ్గర ప్రాక్టీస్కి. ఫస్ట్ నుంచి బాగా స్ట్రగుల్ చేస్తుంది, బాగా కష్టపడుతుంది అన్నమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ కంటిన్యూ నేషనల్ మెడల్స్, ఓ ఇంటర్నేషనల్ కూడా మెడల్ ఉంది. 2023లో ఆమెకి 2 నేషనల్ మెడల్స్ రావడంతో కంటిన్యూ 4-5 ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. కానీ ఇవాళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళలేకపోయారు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కామన్వెల్త్ మొన్న రీసెంట్గా జరిగిన పంజాబ్లో గోల్డ్ వచ్చింది జూనియర్ నేషనల్లో. మళ్ళీ ఆమెకు సెలెక్షన్ వచ్చింది కామన్వెల్త్. ఈ కాంపిటీషన్ ఇంకా లాస్ట్ ఇది క్యాలెండర్కి, ఈ కాంపిటీషన్ అయినా చేయాలని చెప్పి నేను కూడా ఫోర్స్ చేస్తున్నా. ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పటికీ కొద్దిగా మేము స్పాన్సర్స్ని ట్రై చేస్తున్నాము. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇండియాలో కూడా ఉండవు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే థ్యాంక్స్ టు సిద్ధార్థ్ సార్, సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు, బ్యాకప్ చేసి ఇంకా ఆయన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయ్యేదాకా ఇక్కడనే ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పిండు. మేము అక్కడ నుంచి ఇక్కడికి డైలీ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే ఆమెకు ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఈ కాంపిటీషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీనియర్ వరల్డ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ ఇయరే ఉండే జూనియర్ వరల్డ్ కానీ ఇక ఫైనాన్షియల్ అది మాల్టాలో ఉండే కష్టం అని చెప్పి ఇంకా మేమే గివప్ ఇచ్చేసినాము. ప్రాక్టీస్ అయితే బాగా చేస్తున్నారు అన్న పిల్లలు. కానీ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్పోర్ట్స్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి కొద్దిగా వైష్ణవి లాంటి యువ క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. రోజుకు 4 నుంచి 6 గంటలు ప్రాక్టీస్ చేస్తున్న వైష్ణవి బెంచ్ ఫ్రెష్, డెడ్ లిఫ్ట్ వంటి కేటగిరీలో బరిలోకి దిగుతారంటోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తనకు సహాయం అందించాలని వేడుకుంటోంది పవర్ లిఫ్టర్ వైష్ణవి. నాగోల్ మియాపూర్లో ఫ్రీ పార్కింగ్కు ఎల్ఎన్టి మెట్రో సంస్థ స్వస్తి పలికింది. ఇక నుంచి అన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. ఆగస్టు 25 నుంచి నాగోల్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు లేకుండానే పెయిడ్ పార్కింగ్ ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. మే
మెట్రో ప్రయాణికులపై ఇక నుంచి అదనంగా పార్కింగ్ భారం పడనుంది. నాగుల్, మియాపూర్ మెట్రో స్టేషన్స్ వద్ద వెహికల్స్ ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంపై మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రోజుకు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నాగుల్ నుంచి మాధాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ట్రావెల్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగానే ఉంటారు. వీరంతా చెల్లపల్లి, నారపల్లి, గట్కేసర్, మేడిపల్లి, బోడుపల్, ఉప్పల్, నాగుల్ ప్రాంతాల నుంచి వచ్చి నాగుల్ మెట్రో స్టేషన్ లో వెహికల్స్ పార్క్ చేసి మెట్రోలో ట్రావెల్ చేస్తారు. కొంచెం రిలాక్స్ అయిదా అన్నట్టు మేము మెట్రో ఎక్కుతాం. ఇక్కడికి వచ్చి చూస్తే నిన్న 40 రూపీస్ పెట్టిండు. బీపీ మామూలుగా లేవలేదు. బోట్లు వాలకూడదాం అనుకున్నాం. సరే ఆగుదాం, 2 రోజులు చూద్దాం అని చెప్పి ఇప్పుడు మనం ఒక్కలం రియాక్ట్ అయితే సరిపోదు, అందరూ రియాక్ట్ అవ్వాలా. మొన్న మేము వెళ్ళాక గొడవ కూడా జరిగినట్టుంది. సో 25th వరకు అని ఇచ్చాడు. 25th వరకు కూడా తర్వాత కూడా బోర్డు ఉందనుకోండి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మేము చూపిస్తాం. ఇంకా మొత్తం ఒక అవసరమైతే 2 రోజులు ఆఫీస్ బంద్ చేస్తాం, ఎండ కూర్చుంటాం అంతే. మేమైతే అసలు పార్కింగ్ ఫీజు కట్టము. గతంలోనే అమీర్పేట లాంటి ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ ను అమలు చేశారు. ఇప్పుడు నాగల్ స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తేస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వద్ద బైక్ పెయిడ్ పార్కింగ్ 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటల వరకు ఉంటే 25 రూపాయలు, 12 గంటలకు 40, ఎక్స్ట్రా గంట అయితే అదనంగా 5 రూపాయలు చెల్లించాలంటూ బోర్డులు పెట్టారు. ఇక కారు పార్కింగ్ అయితే 2 గంటల వరకు 30 రూపాయలు, 8 గంటల వరకు 75, 12 గంటలు అయితే 120, ఎక్స్ట్రా గంటకు 15 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. పార్కింగ్ పెడుతున్నాం ఇక్కడ, ఒక ఫెసిలిటీ బాగాలేదు, రోడ్లు బాగా ఏం లేవు, అసలు ఎండకి ఎండిపోతున్నాయి. కింద స్టాండ్ వేద్దామంటే స్టాండ్కి ప్లేస్ కూడా బాగుండదు. వీళ్ళకి డబ్బులు కావాలంట, మెట్రో వాడు దోసుకుంటున్నాడు, వీళ్ళు దోసుకుంటున్నారు. పబ్లిక్ ఎలా బతకాల, కొద్దిగా జనం చూసి కొద్దిగా జనాన్ని న్యాయం చేయాలండి. అది రోజు ఇదే ఖర్చు అండి, మేము ఎక్కడ చెప్పండి, చిన్న చిన్న ఎంప్లాయీస్. 2-వీలర్ కారు పార్కింగ్ చేసిన వెహికల్స్ కు సేఫ్టీ లేకుండా పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు మెట్రో ప్రయాణికులు. వాహనాలు హెల్మెట్స్ పోయినా డ్యామేజ్ అయినా మాకు సంబంధం లేదంటున్న ఎల్ఎన్టీ సంస్థ పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేస్తుందంటున్నారు. పార్కింగ్ ఏరియాలో ఎలాంటి రూఫ్ లేదని, ఎండకు ఎండుతూ వారకు తడుస్తున్నాయని వాపోతున్నారు ప్రయాణికులు. నేను రోజు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు డైలీ సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రీ పార్కింగ్ అన్నారు, అన్ని వెహికల్స్ ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు పే పార్కింగ్ వచ్చింది అంటే ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఫెసిలిటీ, సెక్యూరిటీ అలా ఏమైనా చేస్తున్నారో లేదో వాళ్ళు కొంచెం మాకు చెప్పాలి. అదొకటి, ఇంకా రోడ్లు అయితే అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పోయడానికి కంపల్సరీ 12 అవర్స్ అయ్యింది. 12 అవర్స్లో ఎన్నికొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది ఇప్పుడు నాకు 150 రూపీస్ ఓన్లీ ఇక్కడ పోనింకే, పెట్రోల్కి పోయినా కానీ 110 రూపీస్ అయ్యింది లీటర్ పెట్రోల్తో పోయి రావచ్చు. ఇప్పటికే మెట్రోలో ట్రావెల్ చేయడానికి రోజుకు 120 రూపాయలు అవుతుండగా ఇక బైక్ పార్కింగ్ కు 40 రూపాయలు చెల్లించాలంటే భారం అవుతుందంటున్నారు ప్రజలు. ఇక కారు పార్కింగ్ కు రోజుకు 120 రూపాయలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఇన్ని రోజుల పాటు నాగుల్లో ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ఇప్పుడు మిగతా స్టేషన్స్ కన్నా అధికంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తుందంటున్నారు. ఇది చాలా బర్డెన్ పడుతుంది సామాన్య జనాల మీద. దయచేసి పెయిడ్ పార్కింగ్ తీసేయాలి, ఒక ప్లేస్ అయినా కనీసం 25 రూపాయల నుంచి 40 రూపాయలు అంటే మేము కట్టలేమండి. ఆల్మోస్ట్ నెలకు ఒక 20-30 రూపాయలు వేసుకున్నా కూడా 1000 రూపాయల వరకు. ఆల్రెడీ మేము ట్యాక్సులతోనే బాధపడుతున్నాము, ఇంకా ఇదొకటి, ఇవన్నీ మేము కట్టుకుంటూ కూర్చుంటే మా పిల్లలు మా భవిష్యత్తు ఏం కావాలి. ఇక వీళ్ళ కట్టుడు గవర్నమెంట్ కట్టుడు, వీళ్ళ కట్టుడు అయిపోతుంది మా పైసలు. ఇక మాకు ఏం మిగులుతాయండి, మేము ఫ్యామిలీని చదువుకోవాలా, ఇట్లే బతకాలనా. ఇక ఎల్ఎన్టీ సంస్థ మాత్రం నాగోల్, మియాపూర్ స్టేషన్స్ వద్ద కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది. తమపై అదనంగా భారం పడుతుందంటున్నారు మెట్రో ప్రయాణికులు. ఏ వస్తువు అయినా ఒక ప్లేస్ నుంచి మరో ప్రాంతానికి పంపాలంటే ముందుగా గుర్తొచ్చేది కొరియర్ సంస్థలే. స్పీడ్ పోస్టుతో పాటు అనేక ప్రైవేట్ కొరియర్ కంపెనీలు పార్సల్ సర్వీసులను అందిస్తున్నాయి. అయితే ఈ కొరియర్ సర్వీసుల్లో ఇల్లీగల్గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ట్యాక్స్ తప్పించుకోవడానికి డైమండ్స్ కూడా తరలిస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ప్రతి పార్సల్పై ఆయా కంపెనీల నిఘా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ముంబై, గోవా, రాజస్థాన్ నుంచి ప్రైవేటు వెహికల్స్, బస్సులలో తీసుకొస్తున్న ముఠాలపై నిఘా పెంచి సప్లయర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ సప్లైకి కొరియర్ సర్వీసులను ఉపయోగిస్తున్నారు పెడ్లర్స్. మరోవైపు కస్టమర్స్ ఇచ్చే కొరియర్స్ ను ఓపెన్ చేసి చెక్ చేయడానికి ఆయా కంపెనీలకు పర్మిషన్ ఉండదు. దీంతో ఏదో ఒక వస్తువు పెట్టి వాటి మధ్యలో డ్రగ్స్ అమర్చి వినియోగదారులకు పార్సల్ చేస్తున్నారు. రీసెంట్గా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పట్టుకుంది యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల 31న డార్క్ వెబ్లో హెరాయిన్ ఆర్డర్ చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశాడు. అస్సాం నుంచి డ్రగ్స్ను స్పీడ్ పోస్ట్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టిన ఖమ్మం అడ్రస్కు పంపించారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెరాయిన్ పార్సల్ తీసుకుంటుండగా ఖమ్మం 2 టౌన్ పోలీసులు, టీజీ న్యాబ్ అధికారులు పట్టుకున్నారు.
గత ఏడాది ఇలా కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఎఫెడ్రిన్ డ్రగ్స్ ను న్యూజిలాండ్కు పంపిస్తున్న మరో ముఠాను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కొరియర్ కంపెనీలో సోదాలు చేసి ఇతర పార్సెల్స్ ని సెర్చ్ చేయగా 3 కిలోల ఎఫెడ్రిన్ దొరికిందన్నారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు ఇల్లీగల్ గా డైమండ్స్ కూడా పార్సెల్స్ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్. ఢిల్లీలోని ఓ కొరియర్ కంపెనీ హిమాయత్ నగర్ లోని వ్యాపారికి వజ్రాలను పార్సల్ చేసింది. వీటిని కొరియర్ ఉద్యోగులే దొంగతనం చేయడంతో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ట్యాక్సులు తప్పించుకోవడానికి ఇలా ఇల్లీగల్ గా పార్సెల్స్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మా హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హైదరాబాద్ సిటీ పోలీస్ హస్ డన్ ఎ గుడ్ వర్క్ ఇన్ క్యాచింగ్ ఇన్ బస్టింగ్ వన్ నార్కటిక్స్ రాకెట్ అనాస్ ఖాన్ అలియాస్ అనాస్ అని. సో ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజేంద్ర నగర్, ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ భోపాల్. ఈ సెటిల్డ్ ఇయర్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇతను 31 ఇయర్స్ ఉంటాయి. ఇతని మీద మేము సర్వేలెన్స్ పెట్టినప్పుడు, సో ఇతను డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడనే ఒక ఇన్ఫర్మేషన్ మా టీంకు ఉంది. దాని మీద సర్వేలెన్స్ పెట్టిన తర్వాత, కొంత వర్కౌట్ చేసిన తర్వాత, ఇతను డ్రగ్ సప్లై చేసి ఒక నైజీరియన్ ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్. సో ఈజ్ బేసికల్లీ బెంగళూరులో ఉంటాడు. సో అతను ప్లస్ డెలివరీ బాయ్తో సహా సైఫ్ ఖాన్ అలియాస్ సైఫ్, సన్ ఆఫ్ లేట్ అన్వర్ ఖాన్, ఏజ్ 27 ఇయర్స్, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజేంద్ర నగర్. ఇతను కూడా భోపాల్, అంటే వీళ్ళిద్దరు రిలేటెడ్, అనాస్ ఖాన్ అండ్ సైఫ్ ఖాన్. ముగ్గురు కూడా వ్యాగనార్ వెహికల్లో ఒక చోట సర్వీ హోటల్ బంజారా హిల్స్ ఏరియాలో, అక్కడ వాళ్ళు వస్తారని ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల మనకు నార్కటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి. కొకెయిన్, ఎక్స్టసీ పిల్స్, ఎల్ఎస్డి బ్లాట్స్, చెరస్, MEOW అని ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ప్యాకింగ్ టేప్ రోల్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు. కొరియర్ పార్సెల్స్ ద్వారా డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మత్తు పదార్థాలు పార్సెల్స్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. ఇక ఈ పార్సెల్స్ కంపెనీలపై ఫోకస్ చేశామని చెబుతున్నారు పోలీసులు. వివిధ వస్తువుల పేరుతో డ్రగ్స్ తరలించినట్లు గుర్తించామని, ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. త్వరలోనే కొరియర్ కంపెనీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇస్తామని అన్నారు డీసీపీ సుధీంద్ర. నైజీరియన్ కి ఒక సోర్స్ ఉంది, వేరే అక్కడ కనపడిన వాళ్ళకి వేరే సోర్స్ ఉంది. అనస్ ఖాన్ పెడ్లర్, ప్రీవియస్ గా కన్స్యూమర్, పెడ్లర్ అయిపోయాడు. తన నుంచి కన్స్యూమర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్దర్ తనతోటి ఇంట్రాగేషన్ చేసి విచారించి ఫర్దర్ కన్స్యూమర్స్ మన సిటీలో ఎవరెవరు ఉన్నారన్నది కూడా తీస్తాము. వాళ్ళకి సెపరేట్ కోడ్ వర్డ్స్ ఉంటాయి, మొత్తం అంతా వాట్సాప్ చాట్, స్నాప్ చాట్ వాటిల్లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దేవుడు, ఈ సైఫ్ ఖాన్ అన్న అతను కూడా తిను అనస్ ఖాన్ బ్రదరే. ఇతను కూడా సేమ్ వీళ్ళ బ్రదర్లానే మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. బేస్డ్ ఆన్ ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రకంగా ఇస్తున్నట్టు, బికాజ్ ఇదంతా నడిచేదంతా సీక్రెట్ అండ్ డార్క్ నెట్ వాటిలోనే అవుతుంది. డెలివరీ అన్నీ కూడా నైట్ టైమే అవుతూ ఉంటాయి. అవి కొరియర్ సర్వీస్ వాళ్ళని కొంచెము రోపింగ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడితే అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే కొరియర్ ఒకళ్ళు ప్లేస్ చేస్తే దాన్ని ఓపెన్ చేయడం సీక్రెసీకి విరుద్ధం అది అంటారు కాబట్టి అని చెప్పని, అది సెలెక్టివ్గా వెళ్ళవలసి ఉంటుంది. వేర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ చేయవలసి ఉంటుంది. స్విగ్గీనో జొమాటోనో అట్లా అని కాదు, హీ జస్ట్ డెలివర్స్ దిస్ వన్, బట్ వేరే బిజినెస్ లేక ఈ బిజినెస్ దాంట్లో హీఈస్ డూయింగ్. సిటీ శివార్లలో మూతపడ్డ కెమికల్ ఫ్యాక్టరీలు చాలానే ఉన్నాయి. అలాంటి కంపెనీల్లో కొందరు ఎఫిడ్రిన్తో పాటు అల్ఫాజోలం తయారు చేసి విదేశాలకు అక్రమంగా పార్సెల్స్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై డిఆర్ఐ అధికారులు ఫోకస్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ఇందులో ఎన్ని స్టైల్స్ ఉన్నా దేనికి ప్రత్యేకత దానిదే. సెల్ఫ్ డిఫెన్స్కు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కరాటే. ఒలింపిక్స్లో ఈ కరాటేని చేర్చిన ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో చోటు దక్కలేదు. అయితే ఒక్కో కరాటే స్టైల్కు ఒక్కో అసోసియేషన్ ఉంది. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఏ కరాటే స్టైల్ ఫైనల్ లిస్ట్లో ఉంటుందనేది ప్లేయర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గచ్చిబౌలిలో వచ్చే 2025 జనవరి 18 నుంచి 22 వరకు కరాటే పోటీలు నిర్వహించనున్నది జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విద్య కరాటే. 2020 టోక్యో ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. భారత్ లో దాదాపు 10కి పైగా కరాటే సంఘాలున్నాయి. ఇందులోనూ ఒక్కో అసోసియేషన్ ది ఒక్కో స్టైల్. జపాన్, కొరియా, చైనా ఇలా ఆయా దేశాలకు చెందిన షోటోకాన్, బుడోకాన్ స్టైల్స్ అంటూ చాలానే ఉన్నాయి. వీటన్నింటికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ, రాష్ట్రాల స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి కానీ ఎలాంటి గుర్తింపు లేదు. ఒక్క కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాను మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అంటూ కొత్తగా మరోటి ఏర్పడింది. ఎన్నోసార్లు చెప్పినా ఆయా అసోసియేషన్స్ వినట్లేదంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కరాటేని పట్టించుకోవటమే మానేసింది. తమదే పై చెయ్యి అంటూ కొట్లాడుకోవటం ఒక మన భారత్లోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతూనే ఉంది. దీంతో ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో కరాటేకి చోటు దక్కలేదు. 2028 లాస్ ఏంజల్స్ లో జరగబోయే ఒలింపిక్స్ లోనూ కరాటేకి అవకాశం లేదు. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో మన జాతీయ స్థాయి నుంచి మాకు 50 సెలబ్రేషన్ చేయడానికి మా తెలంగాణ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది జనవరి 18 నుంచి 25 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. సో దేశం నుంచి 3000 మంది పార్టిసిపెంట్స్ తోటి పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో మన తెలంగాణ నుంచి 1000 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, బాయిలు అమ్మాయిలను కలిపి. దీంట్లో కేటగిరీస్ అనేది వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఏజ్ గ్రూప్లకు స్టార్ట్ అయ్యేది 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 8, 10, 12, 14, 16, 18 ఓపెన్ కేటగిరీలో కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి 4 రకాల టోర్నమెంట్స్ ఉంటాయి. కలర్ బెల్ట్ అంటే తక్కువ ఏజ్ ఎంత ఉన్నప్పుడు కలర్ బెల్ట్ ఉన్న వాళ్ళు ఒక టోర్నమెంట్ గాను, ఇంటర్నేషనల్ బ్రౌన్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఒక టోర్నమెంట్ గాను, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని అంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళకు ఒక విధంగా డిసైడ్ చేసి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఏ ఒక్కొక్క కేటగిరీలో ఆ కేటగిరీని బట్టేసి ఒక కేటగిరీలో ఒక వ్యక్తిని ఛాంపియన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025కి ఆ ఏజ్ గ్రూప్లో ఆ బెల్ట్లో అతను మాత్రమే ఛాంపియన్ ఉంటుంది, ఒక్కడే ఉంటాడు. ఇండియా మొత్తానికి ఒకడే ఛాంపియన్ అనేది జరుగుతున్నాడు. షోటోకాన్, బుడోకాన్, షిటోరియో, బుజోరియోలు గతంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా పనిచేయగా మిగతావి కూడా కలిసి పనిచేస్తాయని ఆశించారు. అయితే వీరిలో అంతర్గత కొమ్ములాటలు రావడంతో కొత్తగా కరాటే ఇండియా ఆర్గనైజేషన్ గా అవతరించింది. ఇప్పుడు తమ నిలకడ కోసం భారత్ లో భారీ ఈవెంట్ ని కండక్ట్ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ కరాటే పోటీలో దాదాపు 100 దేశాల నుంచి 3000 మంది ప్లేయర్లు పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తున్నాం, అది కూడా ఫస్ట్ టైం ఇండియాలో అవుతుంది. ఆ ఇండియాలో ఫస్ట్ టైం అంటే తెలంగాణలో అవుతుంది. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ టోర్నమెంట్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్, సో మన తెలంగాణ వాళ్ళకు ఈ ఆపర్చునిటీ దొరకాలి. వాళ్ళు జపాన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది వాళ్ళకు. అలాంటిది మనకి ఇక్కడ దగ్గరలో ఇంటి దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ దొరుకుతుందంటే అవైల్ చేసుకుంటారు. అందుకని తెలంగాణ స్టూడెంట్స్, ఆడపిల్లలు వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళు కూడా చాలా దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఇన్స్ట్రక్టర్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇస్తున్నాం, డెఫినెట్లీ మేము పార్టిసిపేట్ చేస్తాం. డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాము ఇక్కడ. ఇంకోటి వచ్చేవాళ్ళు పెద్ద టాప్ మోస్ట్ మాస్టర్స్, వరల్డ్లో టాప్ లెవెల్స్ ఉన్నారు. సో ఆ మాస్టర్స్ కూడా ఇమోరా అండ్ తనయామ ఇప్పుడు వచ్చారు, ఈరేయామ, హరశుని. సో వీళ్ళంతా పెద్ద మాస్టర్స్, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్స్ వచ్చుకోమంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఇన్ని సంఘాల మధ్య ఫైనల్ కి ఏ కరాటే స్టైల్ కు అవకాశం దక్కుతుందనేది అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆయా సంఘాల ద్వంద్వ వైఖరి వల్ల లక్షల మంది కరాటే ప్లేయర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏ ప్లేయర్ కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. పన్నెండేళ్ల బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంతో ప్రాణాలను రక్షించామన్నారు మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఇషాంత్. ఎముక క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా ఆపరేషన్ చేశామన్నారు. పిల్లల ఆంకాలజీలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చికిత్స చేశామన్నారు. చిన్న వయసు రోగాలకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తామని భరోసా ఇస్తున్నామని తెలిపారు డాక్టర్స్. ఎందుకు డాక్టర్ అయితే 5 రోజులు కట్ చేసేది.
అందువల్ల వేరే హాస్పిటల్కి వెళ్తే మూడు కీమోలు పెట్టాయి. మూడు కీమోలు పెడితే అక్కడ కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము విశాన్ సాతయ్యకి వచ్చాం. అమెరికా నగర్ హాస్పిటల్ విశాన్ సాతయ్యకి వస్తే సుబ్బారావు సారు ఒక కీమో పెట్టారు. తర్వాత విశాన్ సారు సర్జరీ చేయాలి అని నా చెప్పకుండా మా నాన్న చెప్పారు. సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నాను. హైదరాబాద్ గుడి మల్కాపూర్లోని డెకాయిట్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. జోహా అనే అమ్మాయి ముఖేష్ కుమార్ అనే వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా నిన్న తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ వేసి ఆ వ్యాపారిని అసఫ్ నగర్కు పిలిపించింది. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లిన తర్వాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించామని, వైరల్ చేస్తామని బెదిరించారు. మొత్తం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి 5 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు నిందితులు. అతని ఖాతా నుంచి 90,000 రూపాయలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ఫోన్లు, 1 యాక్టివాతో పాటు 34,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.